మనకి ప్రాచీన ప్రాచీన వైద్య పద్ధతుల్లో అన్ని వైద్య పద్ధతులు ప్రాచీనంగా అది దక్షిణ అమెరికా దేశం అవ్వచ్చు ఈజిప్ట్ దేశం అవచ్చు అరబ్ దేశాలు అవచ్చు చైనా దేశం అవచ్చు మన దేశం అవచ్చు ముఖ్యంగా అతి మూత్రం అనేటువంటిది డయాబెటీస్ ఇంగ్లీషు గ్రీకు అన్ని భాషల్లోనూ అతి మూత్ర వ్యాధి డయాబెటీస్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే మన దేశంలో ఏంటంటే కొంచెం అతి మూత్రంతో పాటు మధుమేహం ప్రామేహం అని చెప్పి దీనికి కొత్త మేహం అనేటువంటి పేరు కూడా పెట్టారు మిగతా వైద్య పద్ధతుల్లో లేని కొత్త విషయాలు కూడా మన ప్రాచీన వైద్యులకి తెలిసిన విషయాల్లో మేహం అనమాట అంటే డయాబెటీస్ వాళ్ళకి అతిమూత్రం అనేది ఒక బయటపడేటువంటి లక్షణమే కానీ శరీరంలో ఎన్నో మార్పులు అన్నదానికి మన ప్రాచీన ప్రపంచంలోని అన్ని వైద్య పద్ధతులతో పాటు వాళ్ళు చెప్పిన విషయాలతో పాటు కొత్తగా కూడా మన భారతదేశ ప్రాచీన వైద్యులు చెప్పిన విషయం అనమాట కాబట్టి అతిమూత్రం అనేది దాదాపు సర్వసామాన్యం అలాగే అతిమూత్రం అతి దాహం ఎక్కువ రావడం కూడా సర్వసామాన్యం అలాగే మరి ఆకలి ఎక్కువ కావటం పాలిఫే పాలిస్ అంటాం పోలీఫేజియా పాలియూరియా పాలి మరి డిప్సియా అంటాం అనమాట ఈ మూడు కూడా ఎక్కువగా డయాబెటీస్ వాళ్ళలో కనిపిస్తుందని చెప్పి మనం దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనం దాన్ని గుర్తించాం అయితే ఈ మధ్యకాలంలో తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ మూడు లక్షణాలు కనిపించకుండా మో శాతం మందికి డయాబెటీస్ ఉంటుంది కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉంటేనే డయాబెటీస్ ఉంది ఆ మూడు లక్షణాలు లేకపోతే డయాబెటీస్ రాదని కానీ లేదా ఎవరైనా నాకు డయాబెటీస్ అవి లేదు కదా నేనేమి అతిమూత్రం లేదు నాకు ఎక్కువ ఆహారం ఎక్కువ ఆహారం తీసుకోవాలని లేదు ఎక్కువ దాహం కాదు కాబట్టి నేను డయాబెటీస్ రక్త పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యం చేయకుండా ఇరవై ఐదేళ్ళు దా వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళు భారతీయుల సంవత్సరానికి ఒక్కసారైనా పరగడుపున రక్త పరీక్ష గ్లూకోజ్కి చేసుకోండి అని చెప్పి ఒక 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 నియమం అన్నమాట అందరూ కూడా పాటించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయుడు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా కూడా పరగడుపున రక్తంలో గ్లూకోజ్ చేసుకున్నట్లయితేనే మనకు డయాబెటీస్ ఉందో లేదో బయటపడుతుంది తప్ప లక్షణాల వల్ల కాదు ఈ అతి మూత్రం అతి దాహం ఆకలి ఎక్కువగా ఉండటం అనేవి మనకు ప్రాచీనంగా చెప్తున్నారు కానీ దాని అదే కారణాలు కాకుండా బరువు తగ్గిపోవటం నీరసంగా ఉండటం లేదా ఇవన్నీ చెప్పుకుంటాం కదా ఏదైనా దెబ్బ తగిలితే నయం కాకపోవటం ఇలాంటివి కూడా చాలా లక్షణాలు ఉంటాయి ఏదైనా కూడా డెబ్బై శాతం మందికి ఏ లక్షణం లేకుండా బయట ఎటువంటి ఆధారం కనిపించకుండా రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఇరవై ఐదేళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి పారగడుకుని రక్తంలో గ్లూకోజ్ చేసుకుని డయాబెటీస్ ఉందో లేదో లేదా రాబోతోంది ముందస్తు మధుమేహం కూడా గుర్తించవచ్చు రాబోతుందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రధానంగా అందరూ తెలుసుకోవాలి రోజు మూడు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్